నమస్తే అండి, ఆయన డాక్టర్ లింగేశ్వర్, న్యూమరాలజిస్ట్ అండ్ ప్రొనాలజిస్ట్. సమస్య ఏదైనా పరిష్కారం ఒకటే, అది మీ పేరు. మీ పేరులో ఉన్న విలువ, మీ పేరున్న అక్షర సరళి, మీరు పేరుని సంతకం చేసే విధి విధానం, మీరున్నటువంటి వాస్తు డిపెండ్స్ అపాన్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. సో ఇవన్నీ కరెక్ట్గా కనుక మీరు తెలుసుకోగలిగితే మీరు ఏ సమస్యకైనా కూడా కావచ్చు సొల్యూషన్ ఆటోమేటిక్గా మీకు కనిపిస్తుంది. మీకున్న టాలెంట్ మీ జీవితానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక విషయాలన్నీ కూడా మనం యూట్యూబ్ ద్వారా కావచ్చు, అదేవిధంగా టీవీ ఛానల్స్ ద్వారా కావచ్చు మనం ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. సో మన దగ్గరికి విజయ్ కుమార్ అనే వ్యక్తి మనం వచ్చి కలిశాడు. ఈయన నెల్లూరులో ఉంటాడు, బట్ ఈయన డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే 7/6/1980లో పుట్టాడు. అంటే ఆయన ఒక డేట్ ఆఫ్ బర్త్ చూడండి, 7వ తారీఖు పుట్టాడు, 6/1980లో పుట్టాడు. అంటే 7 అంటే 7 నెంబరు ప్లస్ జూన్ అంటే 6, మొత్తం 9, 10, 18 అంటే 1+8 అవుతుంది అనమాట. సంవత్సరం 9 1/6 15 1 22 అంటే 7/4 అనమాట. అంటే టోటల్ కామన్ 7/4 కాన్స్ పుట్టాడు. పేరు తీసుకుంటే విజయ్ కుమార్, విఐ జేఏ వైఏ కేయుఎంఏఆర్. ఇంటి పేరు తీసుకుంటే పి అండి విలువ. సో ఇక్కడ పి అంటే దాని యొక్క విలువ వచ్చి, మన న్యూమరాలజీ అంటే రెండు పద్ధతులు ఉంటాయండి, హెబ్రు చాది అని అంటారు, అదేవిధంగా పైథాగరస్ పద్ధతి అంటారు. ఈ రెండు కాకుండా జీటీఐఎన్ ప్రొనాలజీ సిస్టమ్ ఒక పద్ధతి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం పేరు సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందులో భాగంగా తీసుకుంటే పి అంటే 8/6/1/1/1/1, కే అంటే 2, యు అంటే 6, ఎం అంటే 4, ఏ అంటే 1, ఆర్ అంటే 2. ఇది ఒక విలువలండి. అదే పైథాగరస్ తీసుకున్నట్లయితే 7/4/9/1/1/7/1/2/3/4/1/9 అండి. సో ఈ యొక్క వాల్యూస్ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి పేరులో కనుక టోటల్ నెంబర్లో కానీ కన్సోనెంట్స్ లో కానీ ఎట్టి పరిస్థితిలో 12 నెంబర్ కానీ, 13 కానీ, 16 కానీ, 18 కానీ, 21 కానీ, అదేవిధంగా 26 కానీ లేదా 31 కానీ, అదేవిధంగా 39 కానీ ఇలాంటి నెంబర్లు వస్తే ఆ వ్యక్తికి సక్సెస్ ఉండదు. సో అదేవిధంగా సమస్యల్లో ఉండి పడే అవకాశం ఉంటుంది. సో 7/4 కాన్స్ పుట్టాడు. సో రెండు కూడా చాలా డ్రాబ్యాక్ అయిన నెంబర్సే. 7 అంటే పేర్లో 7 ఉంటే నో ప్రాబ్లం అండి, కానీ 7 కాకుండా వేరే ఏ నెంబర్లో వచ్చినా కూడా లైఫ్లో సక్సెస్ ఉండదు. ఎందుకంటే ఈ యొక్క విజయ్ కుమార్ వచ్చి బేసిక్గా ఒక లెక్చరర్, కాలేజీ లెక్చరర్ కాకపోతే ఈయన తెలుగు లెక్చరర్ కాకపోతే ఇంగ్లీష్ కావచ్చు, లేకపోతే జువాలజీ కావచ్చు, లేదా మిగతా సబ్జెక్ట్స్ కంతా కూడా వేరల్లో ఇస్తున్నారు, కానీ ఈయనకి మాత్రం చాలా తక్కువ స్థాయిలో శాలరీ ఇస్తున్నారు ఎందుకంటే తెలుగు కదా అని చెప్పి. సో ఈయన ఆ యొక్క డిసప్పాయింట్మెంట్లతో పాటుగా ఈయనకి సంబంధించిన ఇంటెలెక్చువాలిటీ టాలెంట్ అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఈయన కాలేజీలో అంతా కూడా చాలా యాక్టివ్ పర్సన్, ఎంత బాగా ఉపయోగించుకుంటారు, కానీ నా శాలరీకి వచ్చేసరికి ఏదో కొద్దిగా మాత్రమే ఇస్తారు తప్ప నాకు ఎక్కువగా ఇవ్వట్లేదు. సో నేను చాలా ఫైనాన్షియల్ డౌన్ఫాల్ లైఫ్లో ఉన్నాను సార్, బట్ నేను ఓన్గా ఏదైనా చేసే అవకాశం ఉంటుందా, ఈ యొక్క జాబ్ చేసుకుంటూ ఈ యొక్క వచ్చేటువంటి అమౌంట్తో నేను ఫ్యామిలీ పిల్లలు ఇవన్నీ నాకు వర్కౌట్ కావట్లేదు. సో ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూతో మనం వచ్చి కలిశాడు. అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, టాలెంట్ తగినటువంటి గుర్తింపు లేకుండా సక్సెస్ లేకుండా ఉంటున్నాడు దాని యొక్క అర్థం. ఎందుకు అంటే కనుక చూడండి, విజయ కుమార్ 6/7/8/9/10/11/13/13/19/23/24 వచ్చిందండి. 26 అంటే టోటల్ గా అట్టర్ ఫ్లాప్. నేను చెప్పాను పేరులో 26 నెంబర్ రాకూడదు, 26 అంటే 8 సంఖ్య అనమాట. అంతేకాదు ఇక్కడ ఇంటి పేరు 8/8 ఎంత అండి 16. చూడండి 16 డెస్ట్రక్షన్ పేరు, చిన్న భిన్నం. ఇది ఆస్ట్రాలజికల్గా 1 అంటే సూర్యుడు, 6 అంటే శుక్రుడు అండి. రెండు కలిస్తే కష్టాలు ఉంటాయి, సమస్యలు, టోటల్గా డౌన్ఫాల్ అయి లైఫ్ లీడ్ చేస్తారనమాట, ఎప్పుడు ఇబ్బందులే. సో అదేవిధంగా 9/10/14/15/7/22/23/24/25/30/42 వచ్చిందండి. 42 4+2 ఎంత అండి 6/6/7 ఎంత అండి 13. డెత్ నెంబర్ సో ఎట్టు చూసుకున్నా ఈ వ్యక్తికి సక్సెస్ లో లేడు, చాలా రాంగ్ నెంబర్ లో ఉన్నాడు. సో ఇలా ప్రతి మనిషి కూడా మీ పేరుని కొద్దిపాటి సరి చేసుకున్నప్పుడు మాత్రమే సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క పేరుని మనం ఏం చేసామంటే కనుక సింపుల్ అనమాట. ఇక్కడ విఐ జేఏ వైఏ పక్కన ఒక డబ్ల్యూ లెటర్ యాడ్ చేసుకోమని చెప్పాం. సో ఈ యొక్క డబ్ల్యూ లెటర్ యాడ్ చేసుకుని ఇంకొక ఏ లెటర్ అదనంగా చేర్చుకోమని చెప్పాం. విజయ కుమార్ ఈ పేరుని టోటల్ నెంబర్ 37 వస్తుంది యాజ్ పర్ జీటీఐఎన్ ప్రొనాలజీ సిస్టమ్ ప్రకారం మనం చూస్తాం. సో ఈ యొక్క సిస్టమ్స్ బేస్ చేసుకుని ఈ యొక్క పద్ధతి వస్తుంది. ఈ పద్ధతిలో 37 వస్తుంది. 3+7=10, 10 అంటే 1. ఎప్పుడైతే ఇది రాయడం స్టార్ట్ చేశాడో, అంటే ఈ యొక్క లెటర్స్ ని యాడ్ చేసుకుని సిగ్నేచర్ ఎప్పుడైతే మార్చుకున్నాడో ఆటోమేటిక్ అతనికి ఒక ఆలోచన రావడం, కొంతమంది ఫ్రెండ్స్ కూడా సహకరించడం, ఆయన ఈరోజు ఓన్ గా కాలేజీ పెట్టి ఈరోజు అద్భుతంగా ఒక ప్రిన్సిపల్ గా, కరస్పాండెంట్ గా, వండర్ఫుల్ గా ఇతర 10 మందికి సాధించి ఇచ్చేటువంటి స్థాయికి రాగలిగాడు. సో ఇలా ప్రతి మనిషి కూడా తనకున్నటువంటి పేరు, ఈ రికార్డ్ ఎక్కడ మార్చాల్సిన అవసరం లేదండి.
ఆధార్ కార్డులు, పాస్బుక్లు, పాస్పోర్ట్ ఇవన్నీ మార్చాలనా లేదు ఇంకోటి కాదని సంతకం మార్తే చాలు. తలరాతం తలధన సంత చేతిరాతకు మాత్రమే ఉంటుంది. మీరు కావచ్చు, నేను కావచ్చు, సీఎం కావచ్చు, ప్రతి వరకు సంతకం పెడతారు కదండి పవర్ అథారిటీ ఏదైనా. సో ఆ సిగ్నేచర్ ని మీరు న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ కన్నా కొద్దిపాటి మార్పులు చేసుకుని మీరు ట్రై చేసి చూడండి. విత్ ఇన్ డేస్ లో మీరు మార్పులు ఖచ్చితంగా చూడొచ్చు, మీకున్న అర్హతను మీరు ఖచ్చితంగా పొందొచ్చు అని చెప్పడానికి ఈ యొక్క ఉదాహరణ. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది తెలియజేయండి. తద్వారా మీ లైఫ్ లో కూడా సక్సెస్ చూడాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.